హలో హలో నేను అభిరామ్ ని మాట్లాడుతున్నాను ఎనీ ప్రాబ్లం నో ప్రాబ్లం రాజు నాతోనే ఉన్నాడు కూర్చో రాజు నువ్వు నాకు ఫోన్ చేయడం కుదరదు నేనే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను అలాగే ఆ చెప్పడం మర్చిపోయాను నీ ఇంట్లో నేను ఊరికే ఉండటం ఏం బాగుంటుంది అంటే ఆ ఏమీ లేదు ఇంతకు ముందు నిన్న ఫ్రెండ్ సౌజన్యతో కలిసి ఉండేదాన్ని ఈ ఇల్లు ఈ కాలనీ నాకు చాలా బాగా నచ్చాయి ఈ ఇంట్లో ఊరికే ఉండటం కంటే అద్దె చెల్లించుంటే బాగుంటుంది కదా పొద్దున జరిగిన దాని గురించి నేను ఆలోచిస్తుంటే అద్దె గిద్ద అంటూ చిల్లరగా ఆలోచించుకో ఇప్పుడు నా మనసు కుదురుపడింది అభిరామ్ అనే పేరు నా వెనుక ఉన్నంత వరకు నాకు ఏ డోకా లేదు అభిరామ్కే రక్షణ లేదు ఇక నీకెక్కడది మీ గురించి మీకు తెలియకపోవచ్చు సర్లేండి మీ ఇంట్లో ఊరికే ఉండను ప్రతి నెల 500 రెంట్ పే చేస్తాను మీరు వింటున్నారా ఓకే ఓకే ఉంటాను ఓకే అండి రాజు అభిరామ్ ఏం చేస్తూ ఉంటారు బ్రోకర్ పని బ్రోకరా బ్రోకర్ అంటే డబ్బిస్తే పని చేయడమే ఏ పని అయినా చేసి పెడతారా ఏ టు జెడ్ ఏమైనా చేయడమే ఓ సర్లే తొందరగా వంట చేసి నేను ఆఫీస్కి వెళ్తాను ఓకే ఏంటో తిండు తీయగా ఉంది అందుకే ఇలా ఉన్నావు టైం ఏంది నేను వెళ్తున్నానరా అమ్మా అయ్యగారు రమ్మంటున్నారు ఓకే ఎక్స్క్యూజ్ మీ రారుచిత కూర్చో పర్వాలేదు చెప్పండి కూర్చో అప్పుడు నేను అలా చేసుండకూడదు చాలు ఎందుకు పిలిచారు చెప్పండి నీ కోపం రావడం సహజమే ఇంతేనా నేను ఎందుకు పిలిచానంటే నేను చచ్చానా బతికానా తెలుసుకుందామని అవునా నన్ను అపార్థం చేసుకుంటున్నావు లేదు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను ఒక ఆడపిల్ల అందులో తనకి కాబోయే భార్య ఫోన్ చేసి రౌడీలు వెంబడిస్తున్నారని రక్షించండి అని చెప్తే ఎలాగోలా తప్పించుకోమని ఒక ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకునే నీలాంటి వాళ్ళు ఉన్నారని తలుచుకుంటేనే నాకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు నువ్వు ఎలా తప్పించుకున్నావు నాకు తెలియదు కానీ నేను వస్తే నిన్ను నన్ను ఇద్దరిని చంపేసేవారు మీరు రాకపోయినా నేను అభిరామ్ ఇంట్లోకి వెళ్ళి ప్రాణాలు రక్షించుకున్నాను అంటే పులి నోట్లోంచి సింహం గుహలోకి వెళ్ళామన్నమాట అభిరామ్ ఒక పెద్ద గుండా పేరు మోసిన రౌడీ షీటర్ తెలుసా అయితే ఏంటి ఆ టైంలో అతనిలో దేవుణ్ణి చూశాను నువ్వు వెళ్ళినప్పుడు అభిరామ్ ఉన్నాడా లేడు నువ్వు అతని ఇంట్లో ఉంటున్నట్టు అతనికి తెలుసా ఫోన్లో మాట్లాడాను ఎంపీని చంపిన వాళ్ళు నువ్వు గుర్తుపడతావు నిన్ను చూస్తే వాళ్ళు గుర్తుపడతారు మధ్యలో ఈ అభిరామ్ అక్కడ ఏం చేయాలో తోచడం లేదు ఇందులో మీకొచ్చిన బాధ ఏంటి కానీ వాళ్ళు నిన్ను గుర్తుపడతారే నువ్వు మన ఆఫీసులో పనిచేస్తున్నావని నీకు నాకు నిశ్చితార్థం అయిందని తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఏం జరగదు మీరు నిశ్చింతగా ఉండండి ఎలా చెప్పగలవు నేను అద్దెకుండేది అభిరామ్ ఇంట్లోనే ఏంటి అభిరామ్ ఇంట్లో అద్దెకుంటున్నావా అద్దెంత ఏంటి 500 500 అభిరామ్ అభిరామ్ తలుచుకుంటే గంటకు 100,000 సంపాదించగల రౌడీ అంతెందుకు ఫోన్ చేసి నన్ను 50 లక్షలు తీసుకురమ్మంటే ఉన్నది ఉన్నట్టుగా బ్రీఫ్ కేసు సర్దుకుని అతను చెప్పిన చోటుకు తీసుకుపోయి ఇవ్వాల్సిందే తెలుసా ఏ అభిరామ్ అయితే నేను రక్షిస్తాడనుకుంటున్నావో అతని ఎదుటి పడి చూడు నిన్ను భక్షిస్తాడు ఎదుటి పడకుండానే గాలికి ఎగిరిపోయే ప్రాణాలు కాపాడినవాడు ఎదుటి పడితే ఏమడుతాడో చూద్దాం ప్రాణానికి మించి నాలో ఏమీ లేవు ఇప్పుడు ఏం చెప్పినా నీకు అర్థం కాదు వెంటనే మీ ఊరు వెళ్ళిపో మన పెళ్లి గురించి తర్వాత ఆలోచిద్దాం నేను ఎక్కడికి వెళ్ళటం లేదు మీరు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా బతకగలను అయితే నీ ఇష్టం థ్యాంక్స్ రదా రుచిత ఈరోజు వాళ్ళు ఊరు వెళ్ళిపోతుంది ఆమె పని నువ్వే చేయాలి ఓకే హలో ఆమె వెళ్ళాలంటే కూడా ఆమె పని నువ్వే చేయాలి ఓకే రుచిత నువ్వు ఊరు వెళ్తున్నావు కదా సార్ నీ పని నన్ను చూసుకోమన్నారు నేను వెళ్ళడం లేదు అయినా నన్నే చూసుకోమన్నారు నన్ను ఆయన ఉద్యోగంలోంచి తీసేస్తున్నారా ఏమో నాకేం తెలుసు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఆయన చెప్పింది నేను చెప్పాను అయితే నువ్వే చూసుకో నేను ముందే చెప్పాను రమేష్ని పెళ్లి చేసుకున్నాని అయినా ఎవరూ వినిపించుకోలేదు గట్టిపడిన అనుబంధాలు మధ్యలో ఇలా తెగిపోతాయని జీవితం నిదానంగా నడుస్తున్నంతసేపు ఎత్తుపల్లాల మధ్య భారంగా తోచింది వేగం పుంజుకున్న తర్వాత మధ్యలో ఆగడం కానీ
వెనక్కి తిరిగి చూసుకోవడానికి తీరిక లేకుండా పోయింది. ఎంత వేగంగా వెళ్తుందో అంతే వేగంగా ముగిసిపోతుందో ఏమో.